మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కియారా అద్వానీ రెండో సినిమా చేస్తోంది. ఆల్రెడీ వాళ్ళిద్దరి కాంబినేషన్ లో వినయ విధయ రామ అన్న సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత వాళ్ళు కలిసి చేస్తున్న సినిమా RC-15. శంకర్ దర్శకత్వంలో అవకాశం రావడమే ఎక్కువ. మరి అలాంటిది ఇప్పుడు రామ్ చరణ్ తో మరోసారి ఛాన్స్ అంటే కియారా అద్వానీ జాక్ పాటే కొట్టేసింది. సో మొత్తానికి ఇప్పుడు చరణ్ తో కలిసి షూటింగ్ లో పాల్గొంటోంది. సో చరణ్ తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి అడిగితే లైవ్ లో చాలా విషయాలే షేర్ చేస్తోంది కియారా. రామ్ చరణ్ ఒక వ్యసనం అంటూ చెప్తోంది. సో కియారా అద్వానీ నిజంగా మరి చరణ్ గురించి ఎక్సలెంట్ వర్డ్స్ చెప్పింది. ఒక హీరోతో మళ్ళీ రిపీటెడ్గా చేయడానికి కారణం ఖచ్చితంగా అతని మంచి మనసు, అలాగే వర్క్ పట్ల అతను చూపించే డెడికేషన్. ప్రొఫెషన్ గురించి తప్ప పర్సనల్ లైఫ్ గురించి అసలు ఎక్కడా ఎటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వరు. ఒక హీరోయిన్ అంటే తనతో ఎలా ఉండాలి ఏంటనేది కరెక్ట్గా తెలిసిన వ్యక్తి కేవలం ఒక రామ్ చరణ్ మాత్రమే. అందులోనూ తను మ్యారీడ్ కావడం, అలాగే తన భార్యకి అతనిచ్చే ఇంపార్టెన్స్ చూస్తుంటే నిజంగా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. మరి చరణ్ ఒక కంప్లీట్ మెన్ అని చెప్పచ్చు. ఒక తండ్రికి తగినటువంటి కొడుకుగా, అలాగే ఒక భార్యకి మంచి భర్తగా, అలాగే తన సినిమాకి ఎంచుకున్నటువంటి దర్శకుడికి కరెక్ట్ హీరోగా 100% తన రోల్స్ అన్నిటినీ సాటిస్ఫై చేస్తారు. ఎక్కడ ఎక్కువ తక్కువ అని ఉండదు. అసలు యాటిట్యూడ్ అనేది ఎక్కడ వెతికినా చరణ్కి 1% కూడా దొరకదు. సో ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే చాలా కూల్గా కామ్గా డీల్ చేస్తారు. సెట్లో ఏదైనా మిస్టేక్ జరిగినా, ఎవరి వల్ల ఏదైనా రీటేక్ అయినా, ఏదైనా నష్టపోయినా సరే అంతే కూల్గా రిలాక్స్ అయ్యి నేను చూసుకుంటాను ఏం కాదు అని చెప్తూ అందరినీ కామ్ చేస్తారు. అలాంటి ఒక గ్రేట్ పర్సనాలిటీతో వర్క్ చేయడం రెండోసారి కాదు, 4-5వ సారి అయినా సరే నాకు ఓకే అంటూ చెప్తోంది కియారా.